హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. ఇవాంటి వీడియోలో హోమ్ మేకర్స్కి ఇంటి పనులు చేసుకునేటప్పుడు యూజ్ అయ్యే కొన్ని చిన్న చిన్న టిప్స్ని షేర్ చేస్తున్నాను. మనకి ఇంట్లో కొన్ని ప్లేసెస్లో హౌస్ క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి వైర్స్ ఫ్లోర్ మీద ఉంటూ ఉంటాయి. వీటిని ప్రతిసారి పైకి తీసి పెట్టి క్లీన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మనకి ప్రతి స్టోర్లోని ఇలాంటి హుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి వాటిని తీసుకుని కొంచెం హైట్లో పెట్టేసి ఈ వైర్ని కనుక దీనికి చుట్టేసాము అంటే మనకి క్లీనింగ్ టైంలో అంత ఇబ్బందిగా ఉండదు. మనం ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్కువగా పర్మెంట్ అయిపోయి కిందకి స్పిల్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి పర్మెంటేషన్ కరెక్ట్గా ఉండడానికి మనము తమలపాకులు కానీ లేదు వాము ఆకులను కానీ ఇలా పిండి రుబ్బిన తర్వాత వాటిలో వేసాము అంటే పర్మెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నారంటే క్రేయాన్స్తో లేదంటే స్క్వెచెస్తో ఇలా గోళ్ళ మీద గీస్తూ ఉంటారు. చాలా సింపుల్ మెథడ్లో వీటిని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. బేకింగ్ సోడాని ఏదైనా ఒక బౌల్లో తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని దాన్ని కలుపుకోవాలి. తర్వాత ఈ బేకింగ్ సోడాని ఏదైనా ఒక బ్రష్ లాంటి దానితో మనకి ఎక్కడైతే ఈ గీతలు ఉన్నాయో ఆ గీతల మీద అప్లై చేసుకోవాలి. ఇలా గోడల మీద అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అని కాదు, మనం అప్లై చేసిన ఈ బేకింగ్ సోడా అన్నది ఆరిపోయే వరకు అలా వదిలేసేయాలి. ఆ తర్వాత ఏదైనా ఒక క్లాత్ని కొంచెం నీట్గా ఉన్న క్లాత్ని తడిపి దాంతో దీన్ని అయితే మనం క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేస్తే మీకు వీడియో క్లిప్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈజీగా మనకి ఆ గీతలు అన్నవి పోతాయండి. కాకపోతే ఇక్కడ ఒక విషయము, మరి ఆ గీతలు గోడ పెయింట్ పోయేంత స్ట్రాంగ్గా అయితే మాత్రం ఈ టైప్ ఫాలో అవ్వద్దు. అలాంటప్పుడు పెయింటింగ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. మరి అవి అంత స్ట్రాంగ్ గీతలు అయితే టచ్అప్ ట్రై చేయడం బెటర్, లేదు కొంచెం నార్మల్ అయితే మాత్రం ఇలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ చూసారు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్లం అండి. మనం ఏదైనా స్వీట్ కానీ దేనికైనా కూడా బెల్లాన్ని కోరాలంటే కొంచెం ఇలాంటి కుందు బెల్లాలని కోరడం చాలా కష్టం. అలాంటప్పుడు మైక్రోవేవ్ ఓవెన్లో 30 to 40 seconds ఉంచేస్తే సరిపోతుంది. ఒక 40 seconds తర్వాత ఈ బెల్లాన్ని బయటకు తీసుకుని మనం చాక్తో కోరామంటే చాలా ఈజీగా కోరడానికి వీలుగా ఉంటుందండి. మేమైతే రీసెంట్గా ఈ సాకెట్ ఒకటి తీసుకున్నామండి. ఒక్కొక్కసారి ఒకేసారి ఎప్పుడైనా 2-3 devices యూజ్ చేయాలన్నప్పుడు, లేదు ఫోన్స్ ఛార్జింగ్ పెట్టాలి అన్నప్పుడు 2-3 sockets వెతుక్కునే దానికన్నా ఇలా మల్టీపర్పస్ సాకెట్ని తీసుకున్నామంటే ఒకే సాకెట్తో 2-3 devices ఒకేసారి కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కరివేపాకు అండి. నేనైతే ఇంతకుముందు ఇలా కరివేపాకు తెచ్చిన తర్వాత టిష్యూలో దేనిలో అయినా చుట్టు పెట్టేదాన్ని. ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా తక్కువ రోజులకే ఆకులన్నీ పాడైపోతున్నాయి. అందుకే ఒక కొన్ని అయితే మామూలుగా ఉంచేస్తున్నాను, ఇంకొన్ని ఆకులను అయితే మాత్రం ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకుని వాటర్ ఫిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను.
ఇవైతే నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నామండి. నాకైతే ఈ మెథడ్ చాలా బాగా నచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కరివేపాకు కావాలి అనుకుంటే అలాంటప్పుడు ఒక ఐస్ క్యూబ్ని వాటర్లో వేసాము అంటే మనకి చక్కగా సెపరేట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ అండి. మనం బ్లౌజ్ని శారీ మిడిల్లో పెట్టి పెట్టేదాన్ని ఇంతకుముందు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్కి శారీ కొంచెం ఇలా మడత పెట్టినప్పుడు ఎత్తుగా ఉంటుంది ఫోల్డింగు, దానివల్ల షెల్ఫ్లో పెట్టినప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఈ ఫోల్డింగ్ మెథడ్ని ఫాలో అవుతున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని పెట్టి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏ శారీ బ్లౌజ్ దానికే ఉంటుంది, దాంతోపాటు షెల్ఫ్స్లో పెట్టినప్పుడు కూడా మనకి సర్దుకోవడానికి కొంచెం నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చపాతీలు చేసేటప్పుడు ఏదైనా బౌల్లో పిండి వేసామనుకోండి, చపాతీలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఆ బౌల్ని అక్కడ ఇక్కడ పెడితే ఆ పిండి అటు ఇటు పోతుంది, లేదా అంటే దాన్ని ఒంపేసి కడిగేస్తూ ఉంటాము. సో చపాతీలు చేసేటప్పుడు పిండి వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేనైతే రీసెంట్గా ఈ మెథడ్ని స్టార్ట్ చేశాను. ఒక బాక్స్ని తీసుకుని అందులో పిండి వేసి పైనైతే ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేస్తున్నాను. ఈ అల్యూమినియం ఫాయిల్ని టూత్పిక్ సాయంతో హోల్స్ పెడుతున్నాను. అదే మనం లిడ్కి హోల్స్ చేయాలంటే అది చాలా కష్టమైన ప్రాసెస్. దాంతోపాటు ఈ బౌల్ని ఈ బాక్స్ని వేరే దానికి యూజ్ చేసుకోవడానికి కూడా అవ్వదు. సో ఈ మెథడ్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం యూజ్ చేయడం పూర్తయిపోయిన తర్వాత మరలా దీని లిడ్ని అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి చపాతీ పిండిని ఇలాంటి చిన్న బాక్స్లో ఫిల్ చేసుకున్నా కూడా మనం చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కావలసినంత స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వాష్రూమ్లో యూజ్ చేసే ప్రోడక్ట్. దీన్ని టాయిలెట్ బౌల్ యొక్క రిమ్కి హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. ఫ్లష్ చేసిన ప్రతిసారి ఇదైతే టాయిలెట్ బౌల్ని క్లీన్ చేస్తుంది. ఇక ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న లాస్ట్ పాయింట్ వచ్చేసి వెకేషన్కి అది వెళ్ళినప్పుడు జర్నీలు చేసేటప్పుడు మన లగేజ్ అది బ్యాగ్స్లో అది ప్యాక్ చేసేస్తాము, కానీ కొన్ని డెలికేట్ ఐటమ్స్ని ఇలా బ్యాగ్స్లో పెట్టేశాము అంటే జర్నీ టైంలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ అవి క్యారీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా క్యారీ చేస్తూ ఉండాలి. మనం జనరల్గా పిల్లలు చిప్స్ తిన్న తర్వాత ఇలాంటి వాటిని పడేస్తూ ఉంటాము, కాకపోతే ఇలాంటి వాటిలో బ్యాంగిల్స్ పెట్టుకుంటే జర్నీ టైంలో బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియోలో షేర్ చేసిన పాయింట్స్ హెల్ప్ఫుల్ అయినా, ఈ వీడియో నచ్చిన వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.